वेलकम टू विनर वंडर्स हे फ्रेंड्स इरोजु ओके बैटर तो 365 चूपिस्तुन्नानु इदेंटी 365 डेज ओके फुड तिनाला अने कन्फ्यूजन लो उन्नारा कादंडी 365 अंटे मूडु रकाल 65 अवे आलू 65 गोबी 65 पनीर 65 चाला कोत्तगा उंदी कदा पेरु ई 365 की कावाल्सिन पदार्थालु चूसेद्दाम రెండు బంగాళదుంపలు లేదా ఆలూ రౌండ్ స్లైస్గా కట్ చేసుకోవాలి. ఒక క్యాలీఫ్లవర్ ఒక నిమిషం వాటర్లో బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పన్నీర్ ఆలూ క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ సౌంఫ్ పౌడర్, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర రెడ్ ఫుడ్ కలరు, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మ్యారినేట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ 365లో ఒక 65కి మ్యారినేట్ చేసి చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లో పనీర్ ముక్కలు వేసి రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోరు, సోంఫ్ పౌడరు, తగినంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్చూర్ పౌడరు, చిటికెడు ఫుడ్ కలరు, గరం మసాలా వేసి 1-2 స్పూన్లు నీళ్లు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ జస్ట్ డ్రై కన్సిస్టెన్సీ ఉంటేనే కలుపుకోవాలి, లేదా నీళ్ళు యాడ్ చేయక్కర్లేదు. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పనీర్ మ్యారినేషన్ లాగానే క్యాలీఫ్లవర్, ఆలూ కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న 365ని 15 మినిట్స్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి కుకింగ్ బౌల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి. ఇక్కడ 2 మెథడ్స్ ఫాలో అయితే ఈ ముక్కలు బాగా ఉడికి క్రంచీగా వస్తాయి. నూనె బాగా కాగాక ఫస్ట్ మెథడ్ ఏంటంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు, పనీర్ ముక్కలు, ఆలూ ముక్కల్ని ఒక్కొక్కటిగా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలు హాఫ్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్లేమ్ హైలో పెట్టి నూనె బాగా కాగనివ్వాలి. చూడండి ఆయిల్ బబుల్స్ లాగా అవుతాయి. ఇప్పుడు హాఫ్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు, ఆలు, పనీర్ ముక్కలు క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి చాలా క్రంచీగా వేగాయి. అంతే, 365 రెడీ. సర్వ్ చేసుకోవడమే. ఇలా 2 మెథడ్స్ ఫాలో అవడం వల్ల రెండోసారి డీప్గా ఫ్రై అవుతాయి కాబట్టి క్రంచీగా, చూసారా సౌండ్ ఎలా వస్తుందో, అంత క్రంచీనెస్ ఉండాలి. చూసారా ఎంత ఈజీగా గోబీ 65, పనీర్ 65, ఆలు 65 ఒకే బ్యాటర్తో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ ట్రై క్రేజీ కుకింగ్ అండ్ కీప్ స్మైలింగ్.